ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా మా వర్తమానాలను వింటూ ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత వారంలో నేర్చుకుంటే మనం ధన్యులమే అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకోవాలో, ఎలా ప్రార్థన చేయటం నేర్చుకోవాలో, మరి ఎలా దేవుని యొక్క సన్నిధిలో మన పితరులు ఎలా ప్రార్థించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ప్రార్థన, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన, అపొస్తల బోధన, అపొస్తల యొక్క సహవాసాన్ని మనం నేర్చుకున్నాం. మేలు చేసే విషయంలో, భక్తుల యొక్క ప్రవర్తన చూసే విషయంలో, సత్క్రియలు చేసే విషయంలో మనం ఏమి నేర్చుకోవాలి, మరి బుద్ధి విశ్వాస విషయంలో మనం ఏమి నేర్చుకోవాలి, మన యొక్క బుద్ధిని స్వస్థతగా ఉంచుకునే విషయంలో మనం ఎలా ఉంచుకోవాలనేటువంటి అంశాలని మనం ధ్యానం చేసుకున్నామండి. తిరిగి ఈ దినాన మరి సంఘమే దేవుని యొక్క వ్యవసాయము అనేటువంటి అంశాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈనాడు సంఘాలను మనం చూస్తున్నాం, ఆనాడైతే సంఘాలు లేనప్పుడు సంగతి నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుని ఈ అంశంలో నుండి ముందుకు కొనసాగుదాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా మీ యొక్క వర్తమానాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాలన్నింటిని బట్టి మీకు వందనాలు. వినుచున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వాక్యంత సమయం ఇచ్చి నీ మాటల పట్ల శ్రద్ధ కలిగి వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా కృప చూపమని, మా తండ్రి మా అందరి ద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లుగా కృప చూపి నన్ను బలపరిచి వాడుకునుమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములు మీ అందరికీ నా వందనాలండి. మన మధ్యలో ఉన్న శారద గారు ఒక మంచి పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. ఈ సమయంలో నాడున్నటువంటి ప్రజలను బట్టి ఆలోచన చేద్దాం. మరి ఈనాడైతే మనకు సంఘాలు కనపడుతున్నాయి, ఆనాడు ఇస్రాయేలీల ప్రజలే దేవుని యొక్క వ్యవసాయం. ఈనాడు కూడా ఈనాడు ప్రభు సంఘంలో చేర్చబడిన వారు ఈనాటి సంఘము, ఈనాటి వ్యవసాయం, ప్రస్తుతం ఆనాటి వ్యవసాయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వ్యవసాయం ఉందంటే మరి వ్యవసాయకుడు కావాలి కదా. మరి ఆ వ్యవసాయకుడు ఎవరు? మన తండ్రి అయిన మంచి దేవుడు మన వ్యవసాయకుడు. దేవుడు మంచి వ్యవసాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 5:1-4 వచనాల్లో చక్కని మాటలు మనకు కనపడతాయి. అక్కడ ఏమి రాయబడిందంటే, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, నా ప్రియుని యొక్క ద్రాక్ష తోటను బట్టి పాడేదను వినుడి అని చెప్పి అక్కడ మనకు చక్కని మాటలు కనపడతాయి. కొంత మనం చదువుకుందామండి బైబిల్ని తెరిచి. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను అని వ్రాయబడింది. 1-2 వచనాల్లో ఈ విధంగా తెలియచేయబడింది. కాబట్టి ద్రాక్ష తోట ఎవరు, వ్యవసాయకుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆనాడున్న ఇస్రాయేలీల ప్రజలే దేవుని యొక్క వ్యవసాయం. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈయన సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట నాటేదను అంటున్నాడు. ఆ ప్రియుడెవరు? నా ప్రియునికి ఒక ద్రాక్ష తోటను నాటతాను నేను అని చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆ ప్రియుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారన్నమాట. ఆయన కొరకు సంఘాన్ని స్థాపించాలి అని ఆ సంఘములోనికి అనేక మంది ప్రజలు మరి గుంపులు గుంపులుగా రావాలని, పర్వతముల మీద అన్నిటి అన్ని పర్వతాల కంటే ఈ పర్వతము ఎత్తుగా కనపడుతుంది, అందులోనికి అన్యజనులు ప్రవాహము వలె వస్తారు అని దానియేలు గ్రంథంలో వ్రాయబడింది.
అదొక ప్రవచనం అన్నమాట. అప్పటికి అసలు సంఘమే లేదు, అది ప్రవచనం సంఘాన్ని గూర్చి. అయితే ఆ ప్రియుడైన తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తునికి ఒక సంఘమును నాటాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆనాడు ఇస్రాయేలీలతో వ్యవసాయాన్ని ప్రారంభించాడు, కానీ వారంటండి అది సత్తువ గల భూమి అయినప్పటికీ, కొండ మీద కలిగినటువంటి ఎత్తైన స్థలమైనప్పటికీ, దానిని బాగుగా త్రవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తోటను నాటించాడంట, ద్రాక్ష తీగలను నాటించాడంట. ఆయన సత్తువ గల భూమి, భూమిలో తప్పు లేదు, అది కొండ మీద ఒక ఎత్తైనటువంటి స్థలములో ఏర్పాటు చేయబడినటువంటిది, అనేకులకు కనబడాలని, ఎత్తుగా అనేకులు చూడాలని, అనేకులకు ఆదర్శముగా ఉండాలని, కొండ మీద ఎత్తైనటువంటి స్థలంలో ఆ యొక్క ద్రాక్ష తీగలను ఆయన నాటే ముందు దానిని బాగుగా త్రవ్వి. ఇదినాలు వర్షాకాలం వచ్చింది కదా, రాబోతుంది ఈ మే నెలలో అడపదడప వర్షాలు పడుతూ ఉంటాయి, మొక్కలు నాటేటువంటి సమయము అందుబాటులోనికి ఉంది. మనము ఏదైనటువంటి ఒక మొక్కను నాటాలి అంటే దాని యొక్క స్థలాన్ని పరిశీలిస్తాము, దానిని మనం ఏం చేస్తామంటే తవ్వుతాం, బాగుగా త్రవ్వుతాం. ఎవరైనా గట్టి నేల మీద మొక్కలు విత్తేటువంటి విత్తనాలను పెట్టేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండరు. ఒకవేళ అలా నాటితే పిచ్చోళ్ళు నాడతారు, తెలివి తక్కువ వాళ్ళు నాడతారు, ఎక్కడైనా బతుకుద్దులే అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక అజ్ఞానులు కూడా నాటకపోవచ్చు. కానీ ఈ దినాల్లో చాలామంది ఈ వాక్యం అనేటువంటి విత్తనాన్ని మెత్తన చేయకుండానే ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలోనే నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు బోధించేటువంటి మనుషులు, బోధకులు. మనం ఒక విత్తనాన్ని నాటేటప్పుడు ఆ నేల ఎలాంటిది, అక్కడ ఏ విత్తనం అయితే బ్రతుకుద్ది అనేటువంటి నేల సారవంతాన్ని కూడా మనం చూడాలి. అయితే ఆ యొక్క నేలను ఈ తండ్రి అయిన దేవుడు, ఈ వ్యవసాయకుడు బాగుగా త్రవ్వి అంటున్నాడు. ఆయన చక్కగా త్రవ్వాడు, దానిలో ఉన్న రాళ్ళన్నీ ఏరివేశాడు, చక్కని శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఆయన నాటాడు. అందులో బాగా తవ్వాడు, రాళ్ళు ఏరాడు, దానిలో ఉన్న ప్రతి విధమైన పనికిరాని చెత్త అంతా తీసివేసినాకే మొక్క విత్తనాలు నాటడం జరిగిందన్నమాట, ఆ తీగలను నాటడం జరిగింది. అందులో చెత్త, అందులో రాళ్ళు, అందులో కల్మషం అందులోనే ఉండి ఎన్ని విత్తనాలు వేసినా కూడా ఆ యొక్క హృదయాల్లో వాక్యం ఫలించదు. అందుకే ఇస్రాయేలీలు ఎన్నిసార్లు బోధించినా కూడా వారు దేవుని యొక్క మాటకు లోబడకుండా మరలా తిరుగుబాటు చేయటమే వారి యొక్క లక్షణమైంది. ఎన్ని అద్భుతాలు చూసినా కూడా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు వారి కన్నులతో చూసినా కూడా, ముఖాముఖిగా దేవుని యొక్క ప్రత్యక్షతలు వారు అనుభవించినా కూడా ఆ లోపల ఉన్నటువంటి చెత్త, రాళ్ళు, కల్మషు అంతా కూడా అలాగే ఉంది. కాబట్టి అక్కడ ఎంత నిక్కమైనటువంటి నాయకులను పంపిన నోవహు లాంటి వారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు అప్పుడున్నారు, అయినా సరే ఎందుకు మరి విత్తనాలు మొలవలేదు అని అంటే వారిలో తిరుగుబాటు యొక్క స్వభావం ఎందుకు ఉంది అంటే ఆ కల్మషం అలాగే ఉంది, రాళ్ళు అలాగే ఉన్నాయి, ఆ చెత్త అలాగే ఉంది. అందుకే ఆ మొక్కలు మరి ఫలి అసలు మొలవటానికి ఒకవేళ మొలిసినా కూడా అది మంచి ద్రాక్షాలు కాయలేదంట. అందులో ఉన్నటువంటి సమస్తాన్ని బాగు చేసి శ్రేష్టమైన తీగలు నాటి దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని నిలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలిస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ వ్యవసాయకుడు, యజమానుడు. కానీ ఆ ద్రాక్షకాయలు ఫలించే సమయం వచ్చేసరికి అంటండి కారు ద్రాక్షలు కాసిందంట. కారు ద్రాక్షలను చూసి ఆయన ఎంతో చింతపడుతున్నాడు. నేను నిక్కమైన శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నేను నాటాను కదా, ఇవి కారు ద్రాక్షలు కాయటానికి కారణమేంటి, కాబట్టి నా ద్రాక్ష తోట విషయమై
ఎరుశలేము నివాసులారా, యోధావారలారా, నా తోట విషయమే నాకు న్యాయమో తీర్చండి. మీకు నేను ఎన్ని కార్యాలు చేశానో, మిమ్మల్ని నేను ఎంతో ఉన్నతంగా చూడాలనుకున్నాను, కానీ మీరు ద్రాక్ష కారు ద్రాక్షలే కాస్తా ఉన్నారు, కానీ నాకు న్యాయం కావాలి. ఎవరితో? యెరూషలేము నివాసులారా, వీళ్ళే ఆయనకు ఇష్టమైన ప్రజలు. వీరినే మంచి ద్రాక్షాలుగా, నీతి న్యాయాలు కలిగేటువంటి ద్రాక్ష తోటగా చూచి ఆనందించాలని ఆయన ఎదురు చూశాడు వీరి యొక్క నీతి ఫలాల కొరకు. కానీ నీతి ఫలాలకు బదులుగా వీరు కారు ఫలాలు కాశారు. కారు ఫలాలు ఫలించేసరికి ఆయన, నాకు న్యాయం కావాలి, దేను మరి దీని నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకా దానికి నేనేమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలని నేను కనిపెట్టుకుని ఉండగా అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? ఇశ్రాయేలీల వంశమే మరి సైన్యములకు అధిపతి యగు యెహోవా వేసిన ద్రాక్ష తోట అన్నమాట. ఇశ్రాయేలీల వంశము, యూదా వంశము, వీళ్ళందరూ కూడా యెహోవా నాటిన ద్రాక్ష తోట అన్నమాట. శ్రేష్టమైన తీగలు, ఆ శ్రేష్టమైన తీగలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారు. అయినను అది కారు ద్రాక్షలు కాసింది, దాని విషయమే ఆయన ఆశించిన ఫలాలను పొందలేకపోయాడు, చూడలేకపోయాడు. ఆయన ఏ ఫలాలు ఆశించాడు అంటే, నిర్గమకాండం 3:15 మరియు దేవుడు మోషేతో ఇట్ల, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైనా నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని మీ ఇశ్రాయేలీలతో చెప్పవలను. నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను, నిరంతరము నా పేరు ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థముగా ఉండును. నా పేరేంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను. నిరంతరం నా పేరు ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థము. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. కారు ద్రాక్షలు అనగా ఆమోస్ గ్రంథము 6:13 ఉంది చక్కని మాట, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలములను ఘోరమైనటువంటి దుర్మార్గముగాను మార్చివేశారంట. దేవుడు ఆశించిన నీతి ఫలాలను, అనేక న్యాయమైనటువంటి ఫలాలను ఆశించి ఆయన చూస్తూ ఉన్నాడు, కానీ మరి ఆ యొక్క ఫలాలు ఫలించడానికి మరి ఎదురు చూసిన విధంగా ఆయనకి ఆ ఫలితాలు లేవు. కాబట్టి ఆ ద్రాక్ష తోటను నేను నరికివేయాలనుకుంటున్నానంటాడు 5:5 అనగా తన ప్రజలను అన్యులకు అప్పగించేసాడు, అప్పగించాలనుకుంటున్నాడు ఆయన. నీతి కావాలని చూడగా రోదన వినబడింది 7:7 న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య మరి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఎంతో గొప్ప కార్యాలను వారు ముందుంచినప్పటికీ కూడా వారు అన్యాయాన్ని, ఘోర దుర్మార్గతను మాత్రమే ఇవ్వగలిగారు, కానీ నీతి న్యాయాలను మాత్రమే చూపించలేకపోయారు దేవుని ఎదుట. ఆనాటి సంగతి ఇది. మరి ఈనాటి సంగతిని కూడా మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఈనాటి పరిస్థితి ఏంటంటే, ఈనాడు ద్రాక్ష తోట ఏదంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు స్థాపించిన క్రీస్తు సంఘము. మరొకసారి చెప్తాం ఈ మాట, ప్రభువైన యేసు క్రీస్తు వారు స్థాపించిన క్రీస్తు సంఘమే దేవుని యొక్క వ్యవసాయము. యోహాను సువార్త 15:1 మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకు కనబడతాయి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లంట, యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇది. నిజము కాని ద్రాక్షవల్లులు కూడా ఉన్నాయి, కారు ద్రాక్షలు కూడా ఉన్నాయి. ఇక్కడ యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని,
దేవుడు క్రీస్తు ప్రభు నందు తిరిగి మరలా ఈ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఈనాడు ప్రారంభం అన్నమాట. అంటే ఈనాడు అంటే మొదటి శతాబ్దంలో అపొస్తలుల కాలంలో క్రీస్తు ప్రభు శరీరధారిగా అనేకులను ఆయన ఆకర్షించుకొని అనేకులను ఆయన మరి తన యొక్క వాక్కు ద్వారా పిలిచి ఆయన శిష్యులుగా మార్చుకునేటువంటి కాలంలోనన్నమాట. నిజమైన ద్రాక్షవల్లి. మరి తీగలెవరు? ఆనాడున్న అపొస్తలులు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. మీరు నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించటమే మాకు కావాలి. నేను మీ యందు లేకపోయినా, మీరు నా యందు లేకపోయినా, మీరు కారు ద్రాక్షలే ఫలిస్తారు. ఇది ఖాయం. కాబట్టి మొదట ఆయన చెప్తున్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఒకవేళ ఎవడు నా యందు నిలిచి ఉండడు, వాడు తేగవలే బయట పారవేయబడును. మొదటి కొరింథీ పత్రిక 3:9 మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునయ్యున్నారు. అక్కడున్న సంఘమే దేవునికి ఒక వ్యవసాయము, అక్కడున్నటువంటి ప్రజలే దేవుని యొక్క హృదయము. ఎఫెసీ పత్రిక 2:19-21 మనం గమనించినట్లయితే క్రీస్తు మరియు అపొస్తలుల బోధ అనుసరించు వారే ఫలించేటువంటి వారు. క్రీస్తు బోధ కాకుండా వేరొక బోధ, అపొస్తలుల బోధ కాకుండా వేరొక బోధ బోధించేవారు కారు ద్రాక్షాలే. వారి యొక్క ఫలితము ఘోరమైనటువంటి అన్యాయమే. క్రీస్తు బోధలోను అపొస్తలుల బోధలోను నిలిచి ఉన్నవారే నిక్కమైన ద్రాక్షవల్లులు. అలాంటి ద్రాక్ష తీగలు ఫలించి నిక్కమైన ద్రాక్ష తీగలుగా ఎదిగిన దినాన వారిని బట్టి 19 మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఇక పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగాను దేవుని ఇంటి వారిగా మీరుండాలి. మీరే నా వ్యవసాయము, నా గృహము మీరే. అలాగనే ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా, గృహము కట్టాలి అనుకుంటే చక్కగా కట్టేటువంటి గృహముగా. ఒక పట్టణము దేవుని పట్టణము అంటే అది చక్కగా కట్టబడేటువంటి పట్టణముగా. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మీరు అనుదినము వృద్ధి పొందుచుండాలి. క్రీస్తునందు మాత్రమే వృద్ధి పొందాలి. అనగా సంఘమునంది మనం ఫలించగలం. సంఘము లేకుండా బయట ఉండి మనం ఫలించలేము. సంఘము ప్రభు, సంఘము ప్రభు మీద ఆనుకొని ప్రభువుల్లో నిలిచి ఉండి మనం ఫలించే వారిగా ఉండాలి. అప్పుడు మనము ఆ ఫలాలు ఎలాగున ఉంటాయంటే నీతి న్యాయములు, ఆ ఫలాలను మనం ఇవ్వగలం. నీతి అనే ఫలాన్ని ఇవ్వగలము, న్యాయము అనే ఫలాలను ఇవ్వగలం. దీని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నాడు. నీతి న్యాయములు లేని దాని కొరకు ఆయన ఎదురు చూడలేదు. 23:5 యెహోవా ఇలాగా ఆగ్రహించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకును, నీతి న్యాయములు జరిగించు చు అతని దినములలో రక్షణ పొందుదురు అనేకులు. నీతి న్యాయములు కలిగించేటువంటి రాబోయే కాలంలో మరి రాజుగా యేసుక్రీస్తు రానై ఉన్నాడు, రాజ్యపాలన చేరేనై ఉన్నాడు. ఆయన రాజ్యమే ఆయన సంఘము, ఆయన సంఘమే ఆయన రాజ్యమై ఉన్నదన్నమాట. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనం ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాలనే మనం విత్తాలి. మంచి ఫలాలు ఫలించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలించాలి. ఆత్మ సంబంధముగా మనం విత్తితే, శరీర సంబంధముగా విత్తినట్లయితే కారు ద్రాక్షాలు మాత్రమే మనం చూడగలం. యుదయకాల సమయంలో యాకోబు పత్రిక 3:17-18 పైనుండి వచ్చు జ్ఞానం అని చెప్పి
oka matanu manam chustam mottamodata pai nundi vache gnanam devuni gnanam pavitramainatvantidi tarvata samadhanakaramainadi mruduvainadi sulabhamaga lobadetvantidi kanikramatonu manchi phalamulatonu nindikuninadai pakshapathamainanu mari veshadharanayainanu lenidi nayunnadi neeti phalamu anaga samadhanamu సమాధానము చేయి వారికి సమాధానమే విత్తబడుతుంది. సమాధానం అనే ఫలాలే ఫలిస్తామన్నమాట. మరొక మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథాన్ని 31వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు ఎలీహు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభం ఏంటి అంటున్నాడు. చాలామంది అంటారు పాపం చేయొద్దంటారు, నీతి చేయమంటారు, అది చేస్తే దీనికి వచ్చే లాభం ఎంత ఎక్కువ, లాభాలు కావాలి, ఏం చేస్తే ఏం లాభం వస్తుంది అని. నీవు నీతిమంతుడు అయితే నీవేమైనా ఆయనకి ఇస్తావా? ఆ నీతి యొక్క ఫలము నీకే వస్తుంది. మనం నీతిమంతులుగా ఉంటే మన నీతిని తీసుకెళ్లి దేవునికి మనం ఏమైనా ఇవ్వగలమా? ఏమి ఇవ్వలేము. మనం నీతిమంతులుగా ఉంటే మన నీతి మనకే ఫలితాలను ఇస్తుందన్నమాట. అలాగే మనం చెడ్డవారిగా ఉంటే ఆ చెడ్డ ఫలం ఆయన ఏమైనా తీసుకుంటాడా? అది కూడా మనమే తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుందన్నమాట. కాబట్టి నీకన్నా ఉత్తమమైనటువంటి ఆకాశాన్ని ఒకసారి చూడు. అవి మనుషుని యొక్క మనుషులు మహిమపరిచే విధము కంటే ఎక్కువగా సృష్టిలో ఆకాశము మరి దేవుని యొక్క మరి కార్యాలు మనం ఎంతో గొప్పగా మనకు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా కనబడతా ఉన్నారు దేవుని మహిమపరిచే విషయంలో. దేవుడు ఆశించిన ప్రకారము వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. సూర్యుడు రాత్రే ఉదయించడం, చంద్రుడు పగలేమే ప్రకాశించడం. సూర్యుడు చేసే పని సూర్యుడు చేస్తూ ఉన్నాడు, చంద్రుడు చేసే పని చంద్రుడు చేస్తూ ఉన్నాడు. ఆకాశం చేసే పని ఆకాశం చేస్తుంది, భూమి చేసే పని భూమి చేస్తూ ఉంది. కానీ మనుషులు మాత్రం దేవుడైన యెహోవా మాటను వినలేదు. ఆనాడు ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఎంతోమంది ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన నిరాకరించారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము సృష్టిలో ఉన్నాం. ఈ దేవుడిచ్చిన ఈ సృష్టి దేవునికి ఎంతో ప్రయోజనకరముగా ఉంది. మనలను కూడా దేవుడు నీతిమంతులుగా యథార్థవంతులుగా తయారు చేశాడు. కానీ మనము వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని బొత్తిగా పనికి మాలిన వారిగా చెడిపోయిన వారిగా ఉండి కారు ద్రాక్షాలు ఫలిస్తున్నాం. దేవుని కోరికను తీర్చలేకపోతున్నాం, దేవుని సంతోషపెట్టలేకపోతున్నాం. దేవుని సంతోష పెట్టకుండా ఉండటం న్యాయం కాదు. అందుకే చక్కని పాట వ్రాయబడింది, ఫలింపకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా, ఫలింపకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా, ఫలముల నాశించిన పరలోక తండ్రి ఎదురు చూచుచున్నాడు నీ వైపు. మంచి ఫలాలు ఫలిస్తావని, నీతి ఫలాలు ఫలిస్తావని, న్యాయబద్ధమైన ఫలాలు ఫలిస్తావని నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, మంచి కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో జీవించి మంచి ఫలాలు ఫలించాలి. న్యాయయుక్తముగా కారు ద్రాక్షాలు కాసే విధముగా కాకుండా న్యాయయుక్తముగా నీతి ఫలాలను ఫలించేటువంటి వారిగా మన నీతి ద్వారా మనం అభివృద్ధి చెందాలి. నీకు నాకు చేయవలసిన దానికంటే దేవుడు మరెంతో గొప్పగా చేశాడు ఇప్పటికే. కాబట్టి కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఇంకా నేనేమైనా చేయగలనా, దేవుని కొరకు నన్ను నేను ఇంకేమైనా సమర్పించుకోగలనా, దేవుని కొరకు నా సమయాన్ని ఇంకా నేనేమైనా వెచ్చించగలనా, దేవుని పని కొరకు నా బలాన్ని నా ధనాన్ని నేను ఇంకేమైనా వెచ్చించగలనా
నేను ఒక మంచి ద్రాక్షవల్లిలో ఒక నిక్కమైన తీగగా క్రీస్తులో నేను అంటగట్టబడాలి. క్రీస్తు సంఘము మరి అసలు అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరు దానిని స్థాపించారు అని పరిశుద్ధ గ్రంథము దాని నిమిత్తం ఏమి సాక్ష్యం ఇస్తుందో అది అందరూ కూడా చదివి నేర్చుకోవాలి, చదివి తెలుసుకోవాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. అనేకులం ఈ ప్రపంచంలో, మనందరం కూడా అనేక సంఘాల్లో ఉన్నాం. ఆ సంఘాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? ఆ సంఘాలన్నిటిని బట్టి పరిశుద్ధ గ్రంథం ఏమైనా మాట్లాడుతుందా అని మనం ఒక్కసారి స్వపరిశీలన చేసుకోవలసిందిగా నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఎంతోమంది యవనస్తులు 10వ తరగతి పరీక్షలు రాశారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు, అందరూ పరీక్షలు రాశారండి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే యథార్థవంతులుగా దేవుడు మనలను సృష్టించి మనం కూడా ఫలిస్తామని మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సంవత్సరం అంతా చదువుకున్నారు, పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులు ఎంత బాధపడతారో మనకు తెలుసు, తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మనకు తెలుసు, ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారో మనకు తెలుసు. కాబట్టి ఈనాటి సంఘాల్లో ఉన్న, ప్రభు సంఘంలో ఉన్న మనందరం కూడా నీతి కలిగి, న్యాయము కలిగి, మంచి ద్రాక్షలుగా అభివృద్ధిలోనికి నడిపించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక అంశం ద్వారా మరలా వచ్చే మంగళవారం కలుసుకుందామండి. జాక్నల్ ఇన్స్టిట్యూట్ నిడమానూరు, మరి బైబిల్ ట్రైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి, ఇంకా మరి కంప్యూటర్ కోర్సులు అక్కడ నేర్పించబడుతున్నాయండి. ఇప్పటికే క్లాసులు ప్రారంభమైనవి. ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఆ క్లాసులకు మరి వెళ్ళాలని ఆశ కలిగిన వారు మమ్మల్ని సంప్రదించండి, మిమ్మల్ని మేము అక్కడికి పంపించగలుగుతాము. మరి నెల రోజులు క్లాసులు, మరి ఒక్క వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఇప్పటికే క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు మీ పిల్లలు మీరు ఇంట్లోనే ఉంచుకొనక ఈ సెలవుల్లో కంప్యూటర్ నేర్చుకునేటట్టుగా, మంచి దైవ జ్ఞానాన్ని నేర్చుకునేటట్లుగా ఈ తరగతులకు పంపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ వర్తమానం విన్న అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతోమంది పిల్లలు ప్రభా విద్యార్థులయ్యా పరీక్షల కొరకు రాసి సంవత్సరం అంతా చదివి ప్రభా ఎదురు చూసి ఎంతోమంది విజయాలను సాధించారు, ఎంతోమంది ఇంకా విజయాలు సాధించలేకపోతున్నారు ప్రభా. అలాగే మా తండ్రి ఆ బిడ్డలనైనా ఉన్నతమైనటువంటి చదువుల్లో విజయాలు సాధించిన వారిని మేము చూడగలుగుతాం. ఎవరైతే విజయాలు సాధించలేకపోయారో వారిని దర్శించండి, వారికి మంచి జ్ఞానం ఇవ్వండి, ఎవరు ఏ ఆత్మహత్యలు చేసుకోనకుండా సహాయం చేయండి, నిరాశలో ఉన్న వారికి నాయన ఆశను పుట్టించండి, బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయము, ఈ తరగతుల్లో ప్రవేశించడానికి అనేకులను ప్రేరేపించండి అయ్యా. అలాగే ఈ వర్తమానాన్ని వింటున్న మేమందరము కూడా దేవుని వ్యవసాయముగా, నిక్కమైన ద్రాక్ష తోటగా, ఫలించే ద్రాక్ష తోటగా, శ్రేష్టమైన ద్రాక్షలను మేము ఫలించడానికి సహాయం చేయము. కారు ద్రాక్షలుగా మేము ఉండకూడదని మీ కోరిక ఉన్నది ప్రభువా. కారు ద్రాక్షలుగా ఉన్నటువంటి జీవితాలను మీరు మార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయము మెత్తన చేయబడాలి, అందులో ఉన్న రాళ్ళు తీసివేయబడాలి ప్రభువా. అందులో ఉన్న సమస్త కల్మషాన్ని ఏరివేయినట్లుగా, నీ వాక్యానికి ఉన్న శక్తి వారు గ్రహించినట్లుగా, ప్రభువా నీ యందు పరిశుద్ధులుగా దేవుని ఇంటి వారిగా మార్పు చెందినట్లు సహాయం ఇచ్చి, కుటుంబాల్లో ఉన్న ఇరుకులు ఇబ్బందులు సమస్యలు మీరు తీర్చండి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభువా. ఈ వాతావరణాలన్నిటికీ తట్టుకోగలిగిన శక్తిని దయచేయండి. ఎంతోమంది జ్వరాల చేత ఇంకా కరోనా పీడితులుగా ఎంతోమంది పీడించబడుతున్నారు, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. దేవా సమాధానము దయచేయండి మా యొక్క దేశం మీదకి, మా ప్రజలందరూ నెమ్మది పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలని నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.